ఈరోజు మాత్రం రాజీనామా ఈయన శాశ్వతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అంటాం మన నెత్తను కొంపట్లు పెట్టడానికి పెట్టుకుంటారా ఎవరికైనా ఇలాంటి చెత్త ఆలోచనలు వచ్చా ఎన్టీ రామారావు గారు కూడా ఉన్నారు ఆయన 2 సంవత్సరాలకు ఒకసారి మెంబర్షిప్ చేసేవాడు ప్రజాస్వామ్యంగా ఎన్నికయ్యేవాడు నేను 27 ఏళ్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా ప్రతి 2 ఏళ్లకు నేను ఎంపిక అవుతా ఇతనికి మాత్రం కొత్త ఆలోచన శాశ్వతంగా ఈయనే అధ్యక్షుడిగా ఉంటాడంట ఎన్నికలే లేదంట పార్టీలో ఇది ప్రజాస్వామ్యమాన్ని మిమ్మల్ని అడుగుతున్నా అది ఒక పార్టీ అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఏమి చేసినా జరిగిపోతుందని మన మీద భారం వేయడం